హాయ్ ఫ్రెండ్స్ ఊహలపల్లికి అనే కథా సిరీస్లో ఇది ఇరవై ఏడవ భాగం మొదటి ఇరవై ఆరు భాగాలు వినిన వారు నాకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి వినగలరు అలాగే కథ నచ్చితే లైక్ చేయండి అవినాష్ కారులో ఇంటికి వస్తాడు లోపలికి వచ్చేసరికి మహేశ్వర్ ఎదురు వస్తుంది అవినాష్ చేతిలోని బ్రీఫ్ కేసుని తీసుకొని మహేశ్వర్ లోపల పెట్టి బయటకు వచ్చేసరికి అవినాష్ ఎవరినో వెతుకుతూ ఉన్నాడు ఏం వెతుకుతున్నారు ఏం లేదు టీ తీసుకురమ్మంటారా తీసుకురా టీ తీసుకొచ్చి చేతికి ఇస్తుంది టీ తాగుతూ మళ్ళీ చుట్టూ చూస్తూ ఉంటాడు ఆ మహి ఇల్లు ఇంత సైలెంట్గా ఉందేంటి ఎవరూ లేరా మీకు ఎవరు కావాలి మీ మనమడ మహేశ్వర్ తను చూసి నవ్వుకుంటుంది లేదు నన్ను చూడగానే వచ్చేవాడు కదా ఇవాళ రాలేదని అడిగాను ఎక్కడికి వెళ్ళారు శ్రావ్య పిల్లి కదా కృష్ణ మధుని మున్నాను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఓ అవునా సరే నేను మన ఊరికి వెళ్ళొస్తాను ఊరికి ఎందుకు జాతర దగ్గర పడుతుంది కదా డబ్బులు ఇచ్చి జాతర పనులు మొదలు పెట్టమని చెప్పేసి వస్తాను సరే ఎల్లుండి శ్రావ్య పెళ్ళి మనల్ని రమ్మని మరీ మరీ చెప్పింది త్వరగా వచ్చేయండి రేపటికల్లా వచ్చేస్తాను సరేనా సరే ఓకే నేను బయలుదేరుతాను జాగ్రత్త అండి అవినాష్ అక్కడి నుండి ఊరికి బయలుదేరతాడు అరుణ్ ఇక్కడున్నారా మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఏమైంది శ్రావ్య కృష్ణ మన కోసం సంగీత్ ఏర్పాటు చేశాడు త్వరగా రెడీ రండి వాట్ కృష్ణ ఏర్పాటు చేశాడా అవును ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు ఏం లేదు నేను రెడీ అయ్యి వస్తాను నువ్వు వెళ్ళు ఓకే త్వరగా రండి శ్రావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది పెళ్ళి జరగనివ్వనని నాతో ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు మా పెళ్ళి కోసం సంగీత్ ఏర్పాటు చేయడం ఏంటి వీడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు కాసేపటికి అరుణ్ రెడీ అయ్యి కిందికి వస్తాడు అప్పటికే ప్రోగ్రాం స్టార్ట్ అయింది కృష్ణ మధు ఒక చోట కూర్చొని చూస్తూ ఉన్నారు అరుణ్ని చూడగానే శ్రావ్య దగ్గరికి వస్తుంది ఏంటి అరుణ్ ఇంత లేట్ రండి ఆల్రెడీ పోక స్టార్ట్ అయింది ఆ పద మధుని చూస్తూ శ్రావ్య పక్కనే కూర్చుంటాడు అరుణ్ చూపుల్ని గమనించి మధు నడు మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు కృష్ణ ఏంటి కృష్ణ అందరు చూస్తున్నారు చూడాలనే కదా పట్టుకుంది వాట్ నీకు అర్థం కాదులే కానీ ఈ అయ్యే వరకు నేనేం చేసినా సరే సైలెంట్గా చూస్తూ ఉండు ప్రశ్నలు మాత్రం వేయకు అర్థమైందా సరే హే శ్రావ్య నువ్వు అరుణ్ వెళ్ళండి మేమా వద్దులేరా అదేం కుదరదు ఇది మీ సంగీత్ పార్టీ మీరు డ్యాన్స్ అలా కమన్ అరుణ్ శ్రావ్య చేపట్టుకుని స్టేజ్ మీదకి తీసుకువెళ్తాడు అరుణ్ కృష్ణ తనెందుకు పంపించావు వాడికి శ్రావ్య నేయడం తాగే అర్హత కూడా లేదు అలాంటిది శ్రావ్యతో డ్యాన్స్ చేయడం ఏంటి నాకు నచ్చలేదని మధు అంటుంది ఇందాకే చెప్పానా ప్రశ్నలు వేయొద్దని అది కాదు కృష్ణ నీకు దన్నం పెడతానే కాసేపు నీ పీత బొర్రని యూజ్ చేయడం మానేసి నేను చేసేది చే చూస్తూ ఉండు ఆ మాటతో మధు సైలెంట్గా పక్కకి తిరిగి కూర్చుంటుంది ఏంటి కోపం వచ్చిందా నా కోపం వస్తే నీకేంటి మధు హే కృష్ణ ఇప్పుడు మీరిద్దరు డ్యాన్స్ చేయండి ఓకే మధు కమ్ నేను రాను శ్రావ్య చెప్పింది కదా వెళ్ళకపోతే బాగోదు రా మధు చెప్పాను కదా రానని ఏమైందిరా ఇది రానంటుంది అవునా నువ్వేమైనా అన్నావా చిన్న గొడవ జరిగిందిలే అయితే డ్యాన్స్ చేయండి అన్నీ మర్చిపోతారు కమాన్ మధు వెళ్ళు ప్లీజ్ నా కోసం అంటుంది శ్రావ్య కృష్ణ నవ్వుతూ మధు చేయి పట్టుకొని తీసుకెళ్తాడు సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతుంది ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఒకరి కళ్ళంలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఏంటి నీ కోపం ఇంకా తగ్గలేదా కృష్ణ అసలు సమస్యను వదిలేసి ఆటలేంటి రిలాక్స్ మధు ఇది ఆటే ఆట ఆడితేనే కదా మనం గెలిచేది మధు చేయి పట్టుకొని రౌండ్ సర్కిల్లో తిప్పుతూ చెప్తాడు అంటే ఒకసారి అరుణ్ ఫేజ్ చూడు మధు అరుణ్ వైపు చూస్తుంది కృష్ణ తన కళ్ళ ముందే మధు శరీరం తాగడం పోతున్నాడు అతని కోపం అసహనం ఫేస్లో క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే అరుణ్కి కోపం రావాలని ఇదంతా చేస్తున్నావా అవును ఇంకోటి కూడా చేయబోతున్నాను ఏంటి డ్యాన్స్ పూర్తయ్యేసరికి నీకే తెలుస్తుంది డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా మధుని దగ్గరికి లాక్కొని పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు అరుణ్ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఏం చేస్తున్నావు చెప్పాక డ్యాన్స్ పూర్తయ్యేసరికి తెలుస్తుందని నీకు అస్సలు సిగ్గు లేదు వీళ్ళందరి ముందు సిగ్గులేని మొహాలకి సిగ్గు రావాలంటే మనం కూడా అది మర్చిపోవాల్సి వస్తుంది సర్లే శ్రావ్య వస్తుంది సూపర్ డ్యాన్స్ కృష్ణ నిజం చెప్పనా మీ ఇద్దరిని చూస్తుంటే ఆ రాధాకృష్ణ కళ్ళ ముందు ఉన్నట్లు ఉంది అయినా తనంటే నీకు ఇష్టం అని తెలుసు కానీ ఇలా పబ్లిక్లో కీస్ చేసేంత ఇష్టమని నేను ఊహించలేదు మధు సిగ్గుపడుతూ తలదించుకుంటుంది హే శ్రావ్య ఇప్పటికే అది నన్ను తిడుతుంది నువ్వు ఇంకా రెచ్చగొట్టడం అవసరమా ఎందుకు మధు తిట్టడం నిజానికి మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నువ్వు వాడికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు వీడు ఏమైపోతాడని భయపడ్డాను నువ్వు తిరిగి వచ్చి వాడి సంతోషాన్ని వాడికి తిరిగి ఇచ్చావు అలాగే నీ సంతోషాన్ని కూడా నీకు ఇవ్వాలి అనుకుంటున్నాం శ్రావ్య శ్రావ్య ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూస్తుంది నీ పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది అలాగే నీకు దక్కాల్సిన ప్రేమ కూడా నీకు దక్కుతుంది థ్యాంక్స్ రా కృష్ణ నేను మున్న దగ్గరికి వెళ్తాను వాడికి మెలకు వచ్చింటే ఏడుస్తాడు సరే నువ్వు వెళ్ళు వాట్ హ్యాపండ్ అరుణ్ బాస్టెడ్ వాడిని వదిలిపెట్టను రియా వాడికి నేను బుద్ధి చెప్పాలి ఏమైంది అరుణ్ ఆ కృష్ణ నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు నా కళ్ళ ముందే వాడు మధుని అణువనువు టచ్ చేస్తుంటే వాడిని అక్కడే చంపేయాలన్నంత కోపం వస్తుంది కూల్ అరుణ్ ఇప్పుడు అర్థమైందా నీకు నా బాధ ఒక్కరోజు ఓపికపడితే మధు శాశ్వతంగా నీ సొంతమవుతుంది మన ప్లాన్ గుర్తుంది కదా రేపు రాత్రికి కృష్ణ శ్రావ్యతో శారీరకంగా ఏకమయ్యేలా చేయాలి అదే సమయంలో నువ్వు మధుని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో తెల్లారి కృష్ణకి నిజం తెలిసేసరికి అంతా తన చేయి దాటిపోతుంది శ్రావ్యకి తనకి మధ్య సంబంధం ఉంది అనుకొని మధు కృష్ణను వదిలి వెళ్ళిపోతుందని అన్ వెళ్ళిపోయిందని అందరు అనుకుంటారు పెళ్ళి ఆగిపోయి జీవితం నాశనం అయిందన్న బాధతో శ్రావ్య సూసైడ్ చేసుకుంటుంది అప్పుడు కృష్ణాకి నాకు మధ్య మధుకి నీకు మధ్య ఎలాంటి అడ్డు ఉండదని అనుకుంటారు రియా అరుణ్ లేదు రియా ప్లాన్లో చిన్న చేంజ్ ఏంటి అదే రోజు రాత్రి నేను మధుతో గడపాలి మధు నా సొంతం అయింది అన్న విషయం కృష్ణకి తెలియాలి అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది అలా చేస్తే మధుని నువ్వు తీసుకెళ్లేవారు తప్పకుండా తీసుకెళ్తాను ఎలా అంటే కృష్ణ శ్రావ్యతో మధు నాతో గడిపిన తర్వాత ఒకరి మీద ఒకరి కోపం వస్తుంది అసహ్యం వేస్తుంది ఖచ్చితంగా కృష్ణ మధు విడిపోతారు అప్పుడు నీ లైన్ కూడా క్లియర్ అవుతుంది గుడ్ ఐడియా అరుణ్ సరే మన ప్లానింగ్లో ఎలాంటి పొరపాటు జరగకూడదు బీ కేర్ఫుల్ ఓకే నేను చూసుకుంటాను అవినాష్ గారు ఎప్పుడొచ్చారు రాత్రే వచ్చాను పూజారి గారు లేట్ అయిందని ఇంటికి వెళ్ళిపోయాను అవునా అంతా కులాస ఆ అందరూ బాగున్నారు జాతర దగ్గర పడుతుంది కదా గుడికి మరమ్మతులు చేయించండి కొంత డబ్బు తీసి పూజ చేతికి ఇస్తాడు అవినాష్ అలాగే అవినాష్ గారు ఇంకో విషయం గ్రామస్తులు ఒకసారి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు సరే రమ్మని చెప్పండి నేను కబుర్ చేస్తాను మీరు కూర్చోండి అలాగే కాసేపటికి గ్రామస్తులందరూ గుడి దగ్గరికి వస్తారు నాతో ఏదో మాట్లాడాలన్నారంట చెప్పండి జాతర గురించేనా కాదు బాబు మధు అమ్మ గురించి మాట్లాడాలి మధు గురించా అవును బాబు మన మధు అమ్మ తిరిగొచ్చిందని విన్నాం అలాగే తన దగ్గర ఆస్తి లేదని మీరు తనని కోడలిగా అంగీకరించడం లేదు అని తెలిసింది ఆయన కోపంగా పైకి లేచి నిలబడతాడు అంటే నాకు నీతులు చెప్పడానికి వచ్చారా అయ్యో తప్పుగా అనుకోకండి బాబు మా ఉద్దేశం అది కాదు ఈ ఊరు కష్టాల్లో ఉన్నప్పుడు మోహన్ గారే మమ్మల్ని ఆదుకున్నారు అలాంటిది ఆయన కూతుర్ని కష్టాల్లో వదిలేయలేము కదా అవును బాబు గారు నిజం చెప్పాలంటే ఈ ఊరు మోహన్ గారికి చాలా రుణపడి ఉంది మీకు తెలుసు కదా మేము పండించే ఈ పంట పొలాలు ఈ గుడి అన్నీ మోహన్ గారు మాకు ఇచ్చినవే అందుకే మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం అవినాష్ ఏంటి అన్నట్టుగా వాళ్ళ వైపు చూస్తాడు ఒక పెద్ద ముందుకొచ్చి కొన్ని పేపర్స్ అవినాష్ చేతిలో పెడతాడు ఏంటివి మా పొలాలు ఇల్లు అన్నీ మధుమ్మ పేరు మీదకి మార్పించాం ఇప్పుడు తను ఈ ఊరు మొత్తానికి వారసురాలు ఈ ఊరి మీద వచ్చే ఆదాయం కోటలలోనే ఉంటుంది దయచేసి తనని మీ కోడలిగా అంగీకరించండి అని పెద్దాయన అనడంతో అవినాష్ షాక్తో చూస్తూ ఉండిపోయాడు పిచ్చా మీకు తన కోసం ఈ ఆస్తులను ఇచ్చేస్తే ఎలా బ్రతుకుతారు మాదేం ఉందయ్యా ఒకప్పుడు కూలీలని మోహన్ గారు రైతులుగా మార్చారు అలాంటి ఆయన గురించి మళ్ళీ మేము కూలీలుగా మారుతాం ఆయన కూతురికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోండి చాలు అవును బాబు గారు కోసం అంత చేసిన మోహన్ గారికి మేము ఏమీ చేయలేకపోయాం ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది దయచేసి మధుమ్మని అనాథలా చూడకండి తను మా బిడ్డే అనుకొని ఈ ఆస్తిని ఇస్తున్నాం తీసుకోండి అని అనగానే అవినాష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఒక్కసారిగా మోహన్ రూపం కళ్ళ ముందు కదులుతుంది అవినాష్కి ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి ఇచ్చేసి బయటకు వచ్చేస్తాడు నన్ను క్షమించు మోహన్ నువ్వు వాళ్ళకి చేసిన సహాయం కంటే నాకు చేసిన సహాయమే ఎక్కువ కానీ నేను చాలా దారుణంగా ప్రవర్తించాను వీళ్ళంతా నీ కోసం వాళ్ళ ఆస్తుల్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ నేను నీకు చావునిచ్చాను మధుని చాలా బాధ పెట్టాను ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు నీ విలువ అని అనుకుంటాడు అవినాష్ అవినాష్ బాధపడుతూనే కారులో ఇంటికి చేరుకుంటాడు వచ్చేశారా అని మహేశ్వర్ అడగగానే అవినాశ్ ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చుంటాడు ఏమైందండి ఎలా ఉన్నారు నేను చాలా దుర్మార్గుడిని మహి ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు ఏమైంది ఊర్లో జరిగిన విషయం మహేశ్వరికి చెప్తాడు నా వల్ల చాలా పొరపాటు జరిగింది మహి ఈ డబ్బు వ్యామోహంలో పడి కృష్ణాకి నీకు ప్రేమను పంచలేకపోయాను స్నేహానికి విలువ లేకుండా చేసుకున్నాను చివరికి నా కొడుకు ప్రేమను కూడా దూరం చేయాలని చూశాను అవినాశ కళ్ళలో నీళ్లు చూసేసరికి మహేశ్వర్ దగ్గరికి వచ్చి తనని ఓదారుస్తుంది ఊరుకోండి ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు అది చాలు మధు విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించాను తను నన్ను క్షమించగలదంటావా మహి క్షమించింది కాబట్టే కృష్ణని తీసుకొని ఇక్కడికి వచ్చింది మీరు ఎంతగా అవమానించినా భరించింది అవినాష్ మౌనంగా ఉండిపోయాడు చూడండి ఈ కాలంలో అమ్మాయిలు కుటుంబంతో కలిసి ఉండలేక వేరే కాపురం పెడుతున్నారు కానీ మధు తన వల్ల మన కృష్ణాకి మనం దూరం కాకూడదని కృష్ణాను ఇక్కడికి తీసుకువచ్చింది అది మధు క్యారెక్టర్ ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అలాంటి అమ్మాయి దొరకదు అవినాష్ అని మహేశ్వరి చెప్తుంది నువ్వు చెప్పింది నిజమే మహి నిజంగా మన మధు బంగారమే నేను మున్నాను చూడాలి వెళ్దామా ఇప్పుడా కానీ రాత్రి అయిందండి రేపు ఉదయాన్నే వెళ్దాం సరే నన్ను త్వరగా నిద్రలేపు దగ్గరగా ఉన్నంతసేపు వాడిని పట్టించుకోలేదు ఇప్పుడేమో చూడాలంటున్నారు చూశారా ప్రపంచంలో డబ్బుని మించిన బలం కుటుంబమేనండి అంటుంది మహేశ్వరి అవును నాకు ఇప్పుడే అర్థమవుతుంది మధుకి క్షమాపణ చెప్పాలి మున్నాను ఎత్తుకోవాలి ఎప్పుడు తెల్లారుతుందా అనిపిస్తుంది మహి మీరు ప్రశాంతంగా నిద్రపోండి తెలియకుండానే తెల్లారిపోతుంది సరే నాకు ఆకలి వేస్తుంది ముందు అన్నం పెట్టు రండి కృష్ణ నాకు భయం వేస్తుంది రేపే పెళ్లి అసలు ఏం జరగబోతుంది అని అంటుంది మధు నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు అది కాదు కృష్ణ నువ్వు ఇలాగే విసిగించావనుకో పని వదిలేసి నేను కీస్ చేస్తూ ఉండిపోవాల్సి వస్తుంది చెప్పు చేయమంటావా నీకు అస్సలు సీరియస్నెస్ లేదు ఇంత టెన్షన్లో కూడా నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా కృష్ణ నవ్వుతూ మధుని దగ్గరగా తీసుకుంటాడు టెన్షన్లో ఉన్నప్పుడేగా రిలీఫ్ కావాలి రిలీఫ్ కావాలంటే ఇలాంటివి తప్పదు కదా బంగారం చాలే మొన్న ఇక్కడే ఉన్నాడు వాడు నిద్రపోతున్నాడు కదా ప్లీజ్ ఒక ముద్దు కృష్ణ ఇంతలో ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది ఈ టైంలో ఎవరు ఏమో వదులు చూస్తాను సరే మధు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి శ్రావ్య కనిపిస్తుంది మధు భోజనం చేద్దాం మరండి వస్తున్నాం శ్రావ్య సరే త్వరగా వచ్చేయండి శ్రావ్య వెళ్ళిన తర్వాత మధు కృష్ణ డైనింగ్ హాల్లోకి వస్తారు అరుణ్ రియా వాళ్ళిద్దరిని చూసి నవ్వుతారు ఈ రాత్రితో మీ మధ్య బంధం పూర్తిగా తెగిపోతుంది కృష్ణ మేము ఆడే గేమ్లో మీ జీవితాలు నాశనం కాక తప్పదు రియా మనసులోనే అనుకుంటూ ఉంది అందరూ భోజనం చేసి బయటకు వచ్చేసరికి నిద్ర ముంచుకొస్తుంది ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రియా మన ప్లాన్ సక్సెస్ అయింది అందరూ మత్తుమందు కలిపిన భోజనం తిన్నారు ఉదయం వరకు ఎవ్వరికి రాదు మరి మధు కృష్ణ వాళ్ళకి శ్రావ్యకి కాస్త డోస్ ఎక్కువ ఇచ్చాను రూమ్ వరకు కూడా వెళ్ళలేరు అయితే ఇంకెందుకు ఆలస్యం శ్రావ్యాన్ని కృష్ణాని ఒక రూంలో పడుకోబెట్టి నువ్వు మధుని తీసుకుని వెళ్ళు సరే నువ్వు కూడా హెల్ప్ చేయి వాళ్ళు లోపలికి వెళ్ళబోతుండగా కరెంటు పోతుంది ఈ టైంలో కరెంటు పోయింది ఏంటి కరెంటుతో మనకేం పని త్వరగా రా రియా ఉండు కనీసం క్యాండిల్స్ అయినా తీసుకొస్తాను సరే అరుణ్ రియా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇది ఇంకా రాలేదేంటి అరుణ్ ముందుకు వచ్చేసరికి రియా వస్తుంది ఎక్కడ ఏం కనిపించలేదు అరుణ్ సరే మొబైల్ లైట్ ఉంది కదా సారీ నా మొబైల్ రూమ్లోనే వదిలేసినట్టున్నాను హో గాడ్ నా మొబైల్ కూడా దగ్గర లేదు ఎలా ఏం పర్లేదు చీకటి అయినా వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలుసు కదా రా వెళ్దాం కృష్ణాని శ్రావ్యాన్ని ఒక రూమ్లో పడుకోబెట్టి అరుణ్ మధుని తీసుకుని గదిలోకి వెళ్తాడు మధుని బెడ్డుపై పడుకోబెట్టి మొబైల్ కోసం వెతుకుతాడు మొబైల్ ఎక్కడ పెట్టాను షర్ టైం వేస్ట్ చేయకూడదు సారీ మధు నిన్ను ఒప్పించి సొంతం చేసుకోవాలనుకున్నాను కానీ ఇలా చేయాల్సి వస్తుంది అనుకోలేదు నువ్వు నన్ను ఎప్పటికీ అంగీకరించవని తెలుసు అందుకే ఇలా చేయాల్సి వస్తుంది ఈ రాత్రి తర్వాత నువ్వు పూర్తిగా నా సొంతం అయిపోతావు అరుణ్ నవ్వుకుంటూ సెట్ బటన్స్ తీస్తాడు తెల్లారి అరుణ్కి మెలకు వస్తుంది పక్కన మధు దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది హో మధు ఈ రాత్రి నేను ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మెలకు రాలేదా డోస్ ఎక్కువ ఇచ్చాను కదా కాసేపు ప్రశాంతంగా పడుకో బయట రియా అన్ని ఏర్పాట్లు చేసి ఉంటుంది నేను బయట రచ్చ చేసి వస్తాను అరుణ్ నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా కృష్ణ ఇంకా కొంతమంది బంధువులు కనిపించారు వీడేంటి ఉన్నాడు మా ప్లాన్ ప్రకారం కృష్ణ శ్రావ్య రాత్రంతా గడిపారని అందరికి తెలిసేలా చేయాలి అది రియా చూసుకుంటుందని చెప్పింది కానీ రియా ఏమైంది హలో ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు కృష్ణ అది సరే నీ గదిలో ఎవరో ఉన్నారు ఎవరు అమ్మాయి అమ్మాయ అది శ్రావ్య వాళ్ళ నాన్న కోపంగా అరుణ్ చంపబోయే కొడతాడు రాస్కే నువ్వు ఇలాంటి వాడి అనుకోలేదు నీ ఇలాంటి వాడిక నా కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను చి అంకుల్ ఇందులో నా తప్పేం లేదు ఆ మధునే నన్ను తన వైపు తిప్పుకుంది శ్రావ్యాకి ద్రోహం చేయడానికి నా మనసు అంగీకరించలేదు కానీ నేను మనిషినే కదా తను నా ముందు ఎక్స్పోజ్ చేస్తూ నన్ను రెచ్చగొట్టేసరికి రే ఏం మాట్లాడుతున్నావు అంటాడు కృష్ణ నన్ను కాదు వెళ్ళి నీ పిల్లని అడుగు రాత్రి నాతో గడిపింది తనే అని అరుణ్ అంటాడు చంపేసి తన మధు గురించి అలా మాట్లాడితే ఇందులో శ్రావ్య అక్కడికి వస్తుంది నాటకాలు చాలు బ్రదర్ నువ్వు నాకు కాబోయే భార్యతో గడిపితే తప్పు లేదు కానీ నేను నీ భార్యతో గడిపితే తప్పైందా అని అరుణ్ అనబోయేసరికి శ్రావ్య కోపంగా అరుణ్ చంపపై కొడుతుంది ఎందుకు కొడుతున్నావు రాత్రి నువ్వు తనతోనే కదా ఉన్నావు ఒకే గదిలో ఒకే బెడ్ మీద అని అంటాడు అరుణ్ షటప్ అసలు ఏమనుకుంటున్నావు మా గురించి అలాంటి పనులు చేయడం నీకు అలవాటు మా కాదు మా మీదే నిందెలు వేయాలని చూస్తావా నిందే కాదు ఆ బెడ్డుపై ఉన్నది మధునే అవునా మరి తనెవరు అంటూ వెనక వైపు చూపిస్తాడు అప్పుడు కృష్ణ వెనక నుంచి ముందుకు వస్తుంది మధు తను చూసి తనను చూసి షాక్ అవుతాడు అరుణ్ మధు ఇక్కడుందేంటి మరి నైట్ నాతో ఉన్నది ఎవరు కంగారుగా వెనక్కి తిరిగి చూసేసరికి ముసుగు తీసి బెడ్డుపై నుండి పైకి లేస్తుంది అమ్మాయి అరుణ్ తను చూసి షాక్ అవుతాడు రయ్యా నువ్వా ఏం జరిగింది అరుణ్ అరుణ్ కోపంగా వైపు చూస్తాడు ఏరా నా మధుడు నాకు దూరం చేయాలని చూస్తావా చూశావా నీ ప్లాన్ ఎలా తిప్పికొట్టానో అంటే నువ్వు శ్రావ్య రే పిచ్చేదవా శ్రావ్య నా ఫ్రెండు తల్లి బిడ్డల బంధం ఎంత పవిత్రమైనదో ఫ్రెండ్షిప్ అనేది కూడా అంతే పవిత్రమైంది అలాంటి బంధాన్ని తప్పుగా చూపించాలని చూస్తావా నాకేం అర్థం కావటం లేదు అసలు మధు ప్లేస్లకు రియా ఎలా వచ్చింది కరెంటు పోయినప్పుడు దానికి స్పృహ తప్పించి మధు చీర కట్టి మధు ప్లేస్లో తను పెట్టాను మరి రియా ఎలా వచ్చింది ఎవరు నేనే మధుని కృష్ణను ఒక రూంలో పెట్టి రియాని నువ్వు తీసుకువెళ్ళేలా చేశాను షట్ నా ప్లాన్ అంతా పాడు చేశావు శ్రావ్య నేను వదిలిపెట్టనని అరుణ్ కోపంగా శ్రావ్య దగ్గరికి రాబోతుంటే కృష్ణ అడ్డుపడతాడు కృష్ణ వాడితో మాటలేంటి వాడిని ఆ బయటికి గంటేయండి శ్రావ్య తండ్రి కోపంగా అంటాడు ఒక్క నిమిషం నాన్న నేను తనతో కొంచెం మాట్లాడాలి శ్రావ్య కోపంగా చూస్తూ అరుణ్ దగ్గరికి వచ్చి చెప్పు తీసుకొడుతుంది నువ్వు అసలు మనిషివేనా నిన్ను నమ్మినందుకు నా జీవితాన్ని నాశనం చేయాలని చూశావు ఛీ నీకంటే పశువులేం కదరా అసలు నీకు నిజం ఎలా తెలిసింది ఆ రోజు మధుని షాపింగ్కి తీసుకువెళ్ళినప్పుడు మధుని గమనించాను చాలా నెర్వస్గా ఉంది తాను నాకు అప్పుడు అర్థం కాలేదు తనెందుకు అలా ఉందని కానీ తను ఇంటికి వెళ్ళేటప్పుడు నిన్ను డ్రాప్ చేయమంటే కృష్ణ వస్తున్నానని ఫోన్ చేశాడని చెప్పింది నిజానికి ఆ రోజు తను ఫోన్ తీసుకురాలేదు అందుకే షాపింగ్ మాల్లో కృష్ణ నాకు ఫోన్ చేశాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఆ విషయమే నేను అడిగితే ఏవో కథలు చెప్పి నన్ను నమ్మించావు నేను కూడా అవి నమ్మేశాను కృష్ణ ఇంటిలో నువ్వు మధుతో మాట్లాడిన మాటలు వినే వరకు నేను నమ్మాను అని అంటుంది శ్రావ్య అరుణ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఆ రోజు నాకు ఫోన్ వచ్చింది గుర్తుందా ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు కృష్ణ మధు కిచెన్లోకి వెళ్ళి కృష్ణకు ఫోన్ చేస్తే తను నా కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు ఆ రోజు కిచెన్లో నువ్వు మధుతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను అప్పుడే నిన్ను చంపేయాలనిపించింది కానీ కృష్ణ ఏమీ తెలియనట్టు నటించమన్నాడు అప్పుడు అలా చేయబెట్టే నువ్వు ఎంత ఈ ఈరోజు అందరికీ తెలిసింది రియ్య కోపంగా బయటకు వస్తుంది నీకు అసలు బుద్ధుందా నేను కృష్ణని నా సొంతం చేసుకోవాలనుకుంటే ఈ వెదవతో నేను ఛా అచ్చా వాడు ఎదవైతే నువ్వేంటి మరి పెళ్ళైన మాగాడిని కోరుకుంటున్నావు నువ్వు ఒక ఆడదానివేనా నువ్వు శ్రావ్య జీవితాన్ని నాశనం చేయాలని చూశావు కానీ నీ జీవితమే నాశనమైంది ఎవరు తీసుకున్న గోతులు వాళ్లే పడ్డామంటే ఇదే రయ్యా కృష్ణ వీళ్ళతో మాట్లాడడం టైం వేస్ట్ ముందు వాళ్ళని ఇక్కడి నుండి వెళ్ళమని చెప్పు చెప్పింది కదా మర్యాద బయటికి వెళ్ళండి లేకపోతే మెడపెట్టి బయటికి గంటాల్సి వస్తుంది కృష్ణ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అందరినీ తీసుకొని కిందికి వెళ్ళిపోతాడు కాసేపటికి అరుణ్ రియా కిందికి వస్తారు రియా అక్కడి నుండి బయటికి వెళ్ళబోతూ సడన్గా గన్ను తీసి మధును సూట్ చేస్తుంది అనుకోని పరిణామానికి అందరు షాక్తో చూస్తూ ఉండిపోయారు మధు భయంగా కళ్ళు మూసుకుంది కృష్ణ తన దగ్గరికి వెళ్లేలోపు అవినాష్ మధుకి ఎదురుగా నిలబడతాడు దాంతో బుల్లెట్ అవినాష్కి తగిలి అక్కడికి కుప్ప కుప్పకూలిపోతాడు నాన్న అంటూ గట్టిగా కృష్ణ అరుస్తూ అవినాష్ దగ్గరికి వస్తాడు అందరూ గమనించే లోపు అరుణ్ రియాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏం జరిగిందనే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది కథ లైక్ చేయండి షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్